సో ఇవన్నీ కూడా చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాల ద్వారా మహిళలకు రక్షణ కలిగించేటువంటి ఈ ఒక రక్షణ కవచాలు, కాబట్టి మహిళలు దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. ఈరోజు మనము వర్క్ ప్లేస్ హరాస్మెంట్స్ కూడా ఎక్కువ అవుతా ఉన్నాయి, దానికోసం మా ఉమెన్ కమిషన్ కొంచెం స్పెషల్గా కూడా ఇంట్రెస్ట్ తీసుకోవడం జరుగుతుంది. ఏంటంటే దీనికి కమిటీస్ తీసుకోవాలి, ఎక్కడైతే మహిళలు పనిచేస్తున్నారో ఒక 10 మంది అక్కడ ఈ యొక్క చట్ట పరిధిలో ఇంటర్నల్ కమిటీస్ వేసుకోవాల్సినటువంటి అవసరం. ఆ కమిటీలు ఏర్పాటు చేసుకునే విధంగా కూడా అన్ని డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి కూడా మాట్లాడేసి అవి ఏంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఏదైనా ఉమెన్ అక్కడ పనిచేసే చోట ఇబ్బందులు వస్తున్నప్పుడు ఇమీడియట్గా మా దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు వాళ్ళిద్దరిని కూడా పిలిపించేసి వారికి ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేటట్టు కూడా మేము చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా రక్షణ కవచాలుగా ఉన్నటువంటి వీటిని మహిళలు ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం. కొంతమంది భార్య భర్తలు కొట్లాడుకున్న తర్వాత భర్త బాగా విపరీతంగా కొట్టేస్తాను, కొట్టేసినప్పుడు ఆమె ఇంట్లోకి వెళ్ళి బయటికి నొక్కేసినప్పుడు ఎటు వెళ్ళాలో తెలియదు అర్ధరాత్రి. అటువంటిప్పుడు మన 100కు 181కు ఫోన్ చేసి జిల్లాలో ఉన్నటువంటి సఖీ సెంటర్ కూడా వచ్చి వాళ్ళకు బాధితురాలని తీసుకొని వెళ్ళి సఖీ సెంటర్స్లో కూడా ఒక 5 డేస్ టెంపరీ షెల్టర్ ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. ఎలోపీ కేసెస్ జరుగుతూ ఉన్నాయి, తీసుకొని వెళ్తూ ఉన్నారు, కొద్ది రోజులు ఉండిన తర్వాత అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నారు. అటువంటి ఆ సమయంలో కూడా అమ్మాయిలను తీసుకొచ్చి సఖీ సెంటర్లో చైల్డ్ మ్యారేజెస్ చేస్తున్నప్పుడు చైల్డ్ హెల్ప్ లైన్ పైన కూడా మేము బాగా అవగాహన కల్పించడం జరుగుతుంది. అది 1098 చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ ఏంటంటే 109. సో చాలామంది పిల్లలు తోటి అమ్మాయిలకి పెళ్ళిళ్ళు అవుతూ ఉంటే 18 ఇయర్స్ లోపల పెళ్లి చేస్తున్నారు మా ఫ్రెండ్కు, ఇట్లా చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది, ఆయన కూడా పెళ్ళిళ్ళు చేస్తూ ఉన్నారని చెప్పేసి కాల్స్ ఇస్తున్నప్పుడు ఇమీడియట్గా దాన్ని ఆపేసి వాళ్ళని కూడా సఖీ సెంటర్లో పెట్టి వారికి అవగాహన కల్పించడం జరుగుతుంది. తల్లిదండ్రులకు ఇటు వాళ్ళందరూ కూడా అవగాహన. సో ఇవన్నీ కూడా చట్టాలు ఉన్నాయి, దానిపైనే మా ఉమెన్ కమిషన్ స్పెషల్గా జిల్లాలకు వెళ్ళి వీటిపైన అవగాహన కల్పించారు. అంటే అంగన్వాడీ టీచర్కి కానీ ఏఎన్ఎంకి కానీ ఆశా వర్కర్, ఎందుకంటే గ్రామంలో వారు ప్రతినిధి ఉంటారు కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసన్న ఒక ఆలోచనతో వారికి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళకి వీళ్ళందరూ కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. సో ఇవి పూర్తిగా ఇంకా గ్రౌండ్ లెవెల్లో వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేస్తుంది. ఇప్పుడు మనం చూస్తాను చదువుకోవడానికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాం, రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ హాస్టల్స్ కానీ వస్తూ ఉన్నాయి, కస్తూరబా గాంధీ బాలికల విద్యాలయాలు ఉన్నాయి. ఉమెన్కి సంబంధించి ఇప్పుడు రీసెంట్గా మన గౌరవ ముఖ్యమంత్రి ఉమెన్ యూనివర్సిటీ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత ఉమెన్కి సంబంధించినటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, కాలేజెట్ హోమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మా చదువుకోవడానికి తర్వాత కేసీఆర్ కిట్ ఇస్తూ ఉన్నాం మనం, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ఇస్తూ ఉన్నాం. సో ఇవన్నీ కూడా ఉమెన్ ఎంటర్ప్రెనర్స్ని ఏంటంటే చేయడానికి వీహాప్ని తీసుకొని రావడం జరిగింది. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో షీ క్యాబ్స్ తీసుకుని అంటే క్యాబ్ డ్రైవర్ కూడా ట్రైనింగ్ ఇచ్చేసి వారికి కార్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం, ఇవన్నీ కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. సో దీనిపైన మేము కాలేజెస్లో స్కూల్స్లో జిల్లాలకు వెళ్ళినప్పుడు జిల్లా కలెక్టరు మరి ఎస్పీ అందరు ఆఫీషియల్స్తో రివ్యూ జరుగుతున్నప్పుడు ఇవన్నీ కూడా చెప్పి అవి కరెక్ట్ ఇంప్లిమెంట్ అవుతా ఉన్నాయా లేదా బెనిఫిషరీస్ చేరుతున్నాయా లేదా అనేది ఉమెన్ కమిషన్ చూస్తూ ఉంది. రాజశేఖర్ రెడ్డి గారికి మీకు మంచి సంబంధం ఉంటుండే కదా అప్పట్లో, మీరు మంత్రి అయిన తర్వాత కూడా అంటే కొంచెం ప్రోద్బలం ఉండే రాజశేఖర్ గారికి రెడ్డి గారితో ఉన్నటువంటి సంబంధంతో ఆయన చనిపోయినప్పుడు మీరు ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు? చాలా ఫీల్ అయినా అసలు అంటే రాజశేఖర్ రెడ్డి అన్న అంటే రచ్చబండకి వెళ్తున్నటువంటి సమయంలో మరి నాకు సురేఖ ఫోన్ చేసి చెప్పడం జరిగింది. తోటి శాసనసభ్యులప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కొండా సురేఖ గారు ఇట్లా రాజశేఖర్ రెడ్డి అన్న వెళ్ళిన ఫ్లైట్ కనిపించట్లేదు అంటే ఫ్లైట్ కనిపించకపోవడం ఏంటి అని చెప్పేసి మేము స్టన్ అయినాం. తర్వాత ఇమీడియట్గా మేమందరం కూడా మరి సెక్రటరీకి వెళ్ళడం జరిగింది. అందరూ కూడా ఇంకా వెతకడం, ఇక్కడ వెతుకుతున్నారు, అక్కడ వచ్చింది, ఇక్కడ కనిపిస్తున్నారు, అక్కడ కనిపిస్తున్నారు, అప్పుడు నిజంగా కూడా వస్తున్నారా అని చెప్పేసి ఆలోచనతో ఉండే వన్ డే అంతా కూడా నైట్ అంతా డే అండ్ నైట్ అక్కడే ఉన్నాం. నెక్స్ట్ డే కూడా అక్కడనే ఉన్నాం, అయినప్పటికీ కూడా లేరు ఇంకా రాలేరు అన్న తెలిసినప్పుడు నిజంగా కూడా చాలా కుంగిపోవడం జరిగింది. ఒక 10-15 డేస్ అసలు మేము ఎవరో కూడా మనుషులను కాలేకపోయాం, అంటే అంత అటాచ్మెంట్ ఉండేది. ఎప్పుడైనా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇమీడియట్గా నన్ను నెత్తిపైన చేయబెట్టి ఆశ్వదించేది రాజశేఖర్ రెడ్డి గారు. సో వారి హయాంలో మా జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నప్పుడు కూడా నేను జూనియర్ అయినప్పుడు కూడా నాకు ఎంకరేజ్ చేయాలని మంత్రి పదవి కూడా ఇవ్వడం జరిగింది. ఒక తండ్రిలాగా చాలా సందర్భాలున్నాయి, ఒక తండ్రిలాగా నన్ను అనుక్షణం ఎంకరేజ్ చేసేది. ఇప్పుడు నా దగ్గర ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు కూడా ఆ ప్రోగ్రామ్ టెన్షన్ నేను తినకపోతే కూడా కృష్ణారెడ్డి అని ఉంటుండే అప్పుడు అటెండర్ నా దగ్గర, సో పిలిచి సుంతమ్మకి అన్నం పెట్టు అని చెప్పేసి. ఒకసారి నేను ఇట్లే వీక్ కొంచెం వీక్ అయ్యి ధైర్యంతో బాధపడి వెళ్ళినప్పుడు కూడా నువ్వు బ్లడ్ అనీమియాతో బాధపడుతున్నామా, నీ ఫింగర్స్ అన్నిట్లున్నాయి, నీ ముఖం వీక్ అయిపోయింది,
సో ఫస్ట్ ట్రీట్మెంట్ తీసుకో అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అట్లా అనుక్షణం మమ్మల్ని కాపాడుతూ పూర్తిగా ఎంకరేజ్ చేసినటువంటి రాజశేఖర రెడ్డి అనే లేనప్పుడు నిజంగా చాలా కృంగిపోయినాం మేము. దాంట్లో నుంచి తేరుకోవడానికి మాకు చాలా సమయం పట్టింది. మీ లైఫ్ ఎంటైర్ లైఫ్లో స్టిల్ నా ఈ డేట్ వరకు మంచి సిచ్యువేషన్ అంటే మీరు చాలా సంతోషమైనటువంటి సిచ్యువేషన్ ఏమైంది అని అంటే ఏం చెప్తారు మేడం? ఫస్ట్ మా మ్యారేజ్ డే మేము ఎప్పుడు కూడా మర్చిపోలేదు, ఎందుకంటే నాకు జీవితానికి సంబంధించిన భాగస్వామిగా లక్ష్మారెడ్డిగా నా జీవితంలో ఎంటర్ అయింది ఒకటి. తర్వాత ఫస్ట్ బాబు పుట్టినప్పుడు అది కూడా ఎప్పటికీ గుర్తు ఉండిపోయేది. తర్వాత రాజకీయంగా మినిస్ట్రీ వచ్చినప్పుడు, ఇప్పుడు మళ్ళీ విమెన్ కమిషన్ చైర్పర్సన్ వచ్చినప్పుడు, ఇవన్నీ కూడా జీవితంలో ఎప్పుడు గుర్తు ఉండిపోయేటువంటి సందర్భం ఇది. మళ్ళీ ఈరోజు కౌన్సిలింగ్లో కూడా ఏంటంటే చాలామంది అంటే గవర్నమెంట్లో నేను మినిస్టర్ అనుకున్నప్పుడు మినిస్టర్కి సంబంధించి ప్రభుత్వ కార్యక్రమాలను జనాలకు తీసుకెళ్ళే వాళ్ళం, కానీ ఉమెన్ కమిషన్లో ఏంటంటే మహిళలకు సంబంధించినటువంటి సమస్యలను మేము రిసీవ్ చేసుకోవాలి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక జంట ఇద్దరు కలిసి వెళ్తున్నప్పుడు ఉన్నటువంటి ఆనందం ఏదైతే ఉందో నిజంగా కూడా అది ఎప్పటి కూడా మర్చిపోలేము. ఒక తల్లి తండ్రికి సంబంధించి అంటే ఒక పిల్లలు తల్లిదండ్రులకు దూరం అయిపోయి ఒక తండ్రి దగ్గర ఉంటూ ఒక తల్లి దగ్గర ఉంటూ ఉన్నటువంటి సందర్భంలో ఇద్దరిని ఇక్కడి పిల్లలతో సహా పిలిపించేసి ఆ తల్లిదండ్రులు ఇద్దరు కలిసి పిల్లలతో వెళ్ళినప్పుడు నిజంగా ఆ హ్యాపీనెస్ అనేది ఇప్పుడు కూడా మర్చిపోలేము. ఒక సీనియర్ సిటిజన్ మా దగ్గరకు వచ్చి నా కొడుకులు నన్ను చూడట్లేదు, నన్ను నా ఆస్తంతా రాయించుకొని నన్ను రోడ్డు మీద వరేసిండ్రు అన్నప్పుడు ఆడియోకి చెప్పేసి ఆమెకు మెయింటెనెన్స్ కానీ ఇల్లు కానీ ఇప్పించి ఆమె మమ్మల్ని దీవిస్తూ ఉన్నప్పుడు నిజంగా అది దీవెనలు మర్చిపోలేము. సో ఇటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ఓకే మేడం, అంటే చేదు అనుభవం అంటే ఏం చెప్తారు మేడం అంటే మీ జీవితం మొత్తంలో? నా జీవితంలో చేదు అనుభవం అంటే మా హస్బెండ్ నుంచి నా హస్బెండ్ దూరం కావడం.